యుద్ధంలో నాతో చేరండి అంటూ నారా లోకేష్ పిలుపు. మద్దతు పలుకుతూ ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తన తండ్రి ఎన్నడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి తన కోపం కట్టలు తెంచుకొచ్చిందని, రక్తం మరుగుతుందని అన్నారు. కక్ష సాధింపు చర్యలు, విధ్వంస రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని ట్వీట్లో లోకేష్ పేర్కొన్నారు.